అను మా అన్నయ్య ఏం వార్నింగ్ ఇచ్చాడన్న? గత ఏడాది ఘన విజయం సాధించిన ఎవరి బోకు సినిమా ద్వారా పరిచయమైన ఒట్టు సుందరి వర్ష కైఫ్. తిను, పొద్దున్నే లేచి అట్లు అటుకులు. దొబ్బి తిని నట్టింటో కూసొని ఆ బొడ్డు సుందర కబులు చదువుకో. బోర్ కొట్టినప్పుడల్లా నడ్డిరుచుకుంటూ యూత్ ప్రెసిడెంట్ అంటూ రోడ్లంబడి తిరుగు. తూ నీ బతుకు 30 ఏళ్ళు రాజకీయం చేసి కనీసం తమ్ముడు బార్ కూడా కాపాడలేని దద్దమ్మరా నువ్వు. ఏంట్రా బుజ్జోడా, విషయం చెప్పకుండా అలా మథన పడిపోతావేంటి? పేపర్ ముట్టుకోగానే సొల్లు కబుర్లు చూడకుండా ఫ్రంట్ పేజీలో వచ్చి అయిన తాటికారి చదువు. నీకు ఈ విషయం తెలియదు కదా బావా, మన ఎమ్మెల్యే కొడుకు చిన్నబాబు వారు నెట్నెల్లోనే తగలెట్టేశాడండి. విషయం తెలియక ఇతను ఆవేశపడిపోతున్నాడు. కానీ తెలిసినా నువ్వు చేయగలిగింది ఏముంది నా బొంగు? 30 ఏళ్ళుగా ఒకే పార్టీలో బోర వాయించుకోవడమే కానీ కనీసం ఒక్క సీటు తెచ్చుకున్న గతి లేదు. నీ ఫేస్ కి మళ్ళీ బోకరే చూడండి. తూ నీ తమ్ముడని చెప్పుకోవడానికి సిగ్గుగా ఉందిరా నాకు. బంగారు బావ, ఫేస్ ఏమన్నా కడుక్కుంటావా లేక ఎఫెక్ట్ కోసం మెయింటైన్ చేస్తావా? కామెడీ చేస్తావురా చేబ్రోలు, చెయ్యరా చెయ్యి. ఏదో ఒక రోజు ఈ కామెడీ క్యారెక్టర్ సీరియస్ అయిపోద్ది, సీరియస్ క్యారెక్టర్ల బతుకులు కామెడీ అయిపోతాయి. చూస్తుండో అన్నగా తన్ని తెరిచిన మానేసి వీడిని వెనకేసుకొస్తున్నావు. భారత బ్యాట్మెన్ భాషను పంపించి నేను కావాలంటే అడుగు. ఆ టైంకి వీడు అక్కడ తగలడ్డాడు అంతే. చేసిన నిర్వాహకం చాలు. బుద్ధిగా ఫారెన్ వెళ్ళి చదువుకుంటావో లేక ఇక్కడే ఉండే బిజినెస్ చూసుకుంటావో వారం రోజుల్లో తేల్చి చెప్పు. లేదు ఇలాగే తోకాడిచ్చావో వాళ్ళు చేతులు వెరగొట్టి మూల పడేస్తాను. ఏమనుకుంటున్నావు నాన్న? ఆడు తగలబెట్టడానికి నేను తగలబెట్టడానికి తేడా ఏంటి? మళ్ళీ నా ముందు వాడు గిడు అన్నావంటే పళ్ళు రాలగొడతాను రయ్యతమ్మా. నువ్వు పదనానా? నువ్వు వదలరా, వీడు ఆలోచించేస్తాడు, నువ్వు ఆవేశంతో చేస్తావు, అదేరా తేడా. ఇరుగుళ్ళు చాలు, రేపటి నుంచి రెస్టారెంట్ లో అకౌంట్ చూసుకోమను. బుద్ధొస్తుంది గాడిద కొడుకు. విషయం ఎంత రొంపు కాకముందే నాకు ఫోన్ చేసి ఉండొచ్చు కదరా. ఓ పక్కన ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, అందుకే ఆయన టెన్షన్ లో ఉన్నారు. మందు కొంపు కింద దాకా కొడుతుంది. ముందెళ్ళి స్నానం చెయ్యి. అన్నం పెట్టిన చేతులు మెత్తగా ఉన్నాయని కొరిగితే అదే చేతులు పీకలు కూడా బిసుగుతాయి నాయుడు. నన్ను రాజకీయంగా మట్టి కొడపడమే కాకుండా నా తమ్ముడి జీవితాన్ని బూడిద చేసిన నీ మీద అసంతృప్తి నశాలానికి రేగింది. ఈ దఫా నా ఆస్తి అంతా అడ్డేస్తా. నీ వల్లైతే పార్టీ టిక్కెట్ తెచ్చుకో చూద్దాం. ఇలాంటి నక్కలు పక్కన ఉండేదానికన్నా ఎదురుగా ఉంటాం మంచిదన్న. పోయిన ఎలక్షన్లో చూసావు కదా, మనతో ఉండే గోతులు తవ్వాడు. నా ఆలోచన బఫూన్ గడ్ గురించి కాదురా, ఇంట్లో పెరుగుతున్న క్యాన్సర్ గురించి. నిన్ను నన్ను చూస్తూ చిన్నా కూడా ఇంకో లీటర్ కావాలని బుసలు కొడుతున్నాడు. రాజకీయ నాయకుడికి పుట్టిన ప్రతాడు ఆవోహతోనే పెరుగుతాడు. చుట్టూ నలుగురు భజనగాళ్లు చేరగానే తమకు తామే లీడర్లు అనుకుంటారు. ఈ ఇంట్లో ఇంకో లీడర్ అంటూ ఉంటే అది నువ్వే కావాలి. నాయకత్వం నీకు పుట్టుకతో వచ్చిన లక్షణం, వాడి లక్షణాలు వేరు.